బ్యాక్ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి అన్ని టెస్టులు నిర్వహిస్తోంది. ఒమిక్రాన్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని డిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ను ఎదుర్కొనే సన్నద్ధతపై చర్చించారు. ఈ సమావేశంలో డిహెచ్ శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకుడు రమేష్ రెడ్డి, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒమిక్రాన్ కట్టడికి సంబంధించి చర్చించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని డిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఎవరికి వారు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో ఇప్పటి వరకు నమోదు కాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు నిలకడగా ఉన్నాయని వివరించారు. కొత్త వేరియంట్ మన దేశంలోకి, రాష్ట్రంలోకి రాకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. అటు రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.88% ఉన్నదని డిహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఏదైతుందో కోవిడ్కి సంబంధించిన ఉత్పరివర్తనం, ఇది మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఇంకా ప్రవేశించలేదు. ప్రవేశించిన దాఖలాలు ఇంతవరకు మనకి రాలేదు. బట్ ఆల్రెడీ మనము ఇది రాకుండా ఉండటం కోసం మన సర్వెలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రెంథన్ చేసుకున్నాము. మన టీమ్స్ అన్నింటిని కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సర్వెలెన్స్ ఏదైతే ఉందో అక్కడ, ఎందుకంటే ముఖ్యంగా ఆల్రెడీ ఈ మూడు దేశాల నుంచి, సౌత్ ఆఫ్రికా కానివ్వండి, బోర్స్వానా కానివ్వండి, హాంకాంగ్, వీటితో పాటు కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కూడా ఆల్రెడీ ఈ వేరియంట్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం కూడా, మన దేశము, మన రాష్ట్రం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి పరీక్షలు చేయటం, ముఖ్యంగా ఎవరైతే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ వచ్చారో వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళేసేసి, వాళ్ళని హోమ్ క్వారంటైన్లో పెట్టేసేసి, వాళ్ళని పూర్తిగా మానిటర్ చేయడం, అక్కడక్కడికే పరీక్షలు చేసేసి, వాళ్ళకి సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ ఏదైతుందో సిడిఎఫ్డి ల్యాబ్ పంపించి అక్కడ కూడా వాళ్ళు పరీక్ష చేసి, ఇది వేరియంటా కాదా పాజిటివ్ వస్తే అనేది కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయటం. కాబట్టి ఈ వేరియంట్కి సంబంధించి మనం జాగ్రత్త తీసుకోవాలి, పూర్తి అప్రమత్తంగా ఉండాలి. అది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకుంటుంది. ఒమిక్రాన్ ముప్పు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉన్నదని శ్రీనివాసరావు తెలిపారు. కరోనా మూడో వేవ్ ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. ప్రభుత్వ పరిధిలో 27,966 దవాఖానా పడకలు, చిన్నపిల్లల కోసం 10,000 పడకలు ఏర్పాటు చేశామని వివరించారు. 199.9 కోట్ల రూపాయలతో పీడియాట్రిక్ బడ్జెట్ పెట్టి అవసరమైన వైద్య పరికరాలు, మందులు సేకరించామని వెల్లడించారు. గత 10 రోజులుగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేశామని చెప్పారు. ప్రజలంతా నిర్లక్ష్యం చేయకుండా 2 డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం క్రమం తప్పక చేయాలని డిహెచ్ కోరారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా థర్డ్ వేవ్ను ఎదుర్కోవడానికి మనం సుమారు 60,099 బెడ్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో 27,966 బెడ్స్ కేవలం మన పబ్లిక్ హెల్త్ హాస్పిటల్స్లో, అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హాస్పిటల్తోనే మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అలాగనే ముఖ్యంగా 10,000 పైగా పడకల్ని చిన్నపిల్లలకి ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 3-4 నెలల నుంచి కూడా ఆక్సిజన్ రిలేటెడ్ అనుకోండి, ఈ హాస్పిటల్ బెడ్స్ ప్రిపేర్నెస్ అనుకోండి, తర్వాత టెస్టింగ్ రిలేటెడ్ అనుకోండి, ఈ వ్యాక్సినేషన్ రిలేటెడ్ అనుకోండి, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. సో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, మా హానరబుల్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ థర్డ్ వేవ్ను ఎదుర్కోవడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా ఇంతకుముందు చెప్పినట్లు ఎలాంటి భయాందోళన చెందకుండా మీరు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, అలాగనే మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోకపోతే, ఒక డోసు కూడా తీసుకోకపోయినా కానీ ఒక డోసు తీసుకొని 2వ డోసు తీసుకునే వాళ్ళు కూడా ఉంటే దయచేసి వాళ్ళని మోటివేట్ చేయండి, మా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి పంపించండి, లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మీ దగ్గర టీమ్స్ పంపించి వ్యాక్సిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ పెంచారు. కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి శాంపిల్స్ను జీన్ సీక్వెన్స్ కోసం ల్యాబ్లకు పంపుతున్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణలోకి కొత్త వేరియంట్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. అలాగే కరోనా టీకా వేసుకోని వారు వెంటనే టీకా తీసుకోవాలన్నారు అధికారులు.